వెల్కమ్ టు ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోలు నా వీక్షిస్తున్నారనుకుంటాను. నేడు మహిళలు ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలే కాకుండా ఈ వయసుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు కానీ నుంచి అందరికి కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లగా అయిపోవడము, జుట్టు పెరగకపోవడము ఈ యొక్క కారణాలు. వీటన్నిటికి కూడా జుట్టు పెరగడానికి, తెల్ల జుట్టు ఉన్నది నల్లగా కావడానికి మరియు జుట్టు పొడవుగా పెరగడానికి నేను చెప్పే అద్భుతమైన యోగం నేడు మీరు పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. దీనికి కావాల్సినవి గుంటగలగర ఆకు, దీన్ని మనం సంస్కృతంలో భృంగరాజ్ అంటారు. గుంటగలగర ఆకు పొడి ఒక 2 కప్పులు, చిన్న కప్పులు 2 కప్పులు తీసుకోండి. అంటే 3-4 చెంచాలు వాడకు తీసుకోవచ్చండి. తర్వాత మందార ఆకుల పొడి, అది ఒక 2 కప్పులు, చిన్న కప్పులు. ఒక పెరుగు 1 కప్పు. మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను. గుంటగలగర ఆకు పొడి 2 కప్పులు, మందార ఆకుల పొడి 2 కప్పులు, పెరుగు 1 కప్పు. ఈ 3 మిశ్రమం చేసుకొని బాగా పేస్ట్ లాగా కలిపేసుకోండి. దీనికి అప్లై చేసే ముందు మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనె తీసుకొని బాగా జుట్టుకు బాగా కురులకు బాగా మర్దం చేసి బాగా మసాజ్ చేసి హెయిర్లో దాన్ని ఆవిరి పట్టండి. స్టీమ్ చేయాలి, స్టీమ్ పెట్టుకోవాలా. మీ జుట్టు కుదులకు కొబ్బరి నూనె రాసుకొని బాగా వేళ్లతో బాగా మసాజ్ చేసి దానికి ఆవిరి పట్టి దాని తర్వాత గుంటగలగరాకు పొడి, మందారాకుల పొడి, పెరుగు మిశ్రమంతో చేసిన పేస్ట్ ఏదైతే ఉన్నదో దాంతో చేసి బాగా జుట్టు కుదులకు బాగా, మీకు అవసరమైతే ఏమైనా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు, జుట్టు కుదులకు బాగా మర్దం చేసి జుట్టుకు పెట్టేసుకొని ఒక 30 నిమిషాల నుంచి 1 గంట వరకు జుట్టుకు అలానే ఉంచిన తర్వాత తలస్నానం చేసేసేయండి. ఏం షాంపూలు యూజ్ చేయొద్దు. అలా జుట్టు కడిగేసుకొని నెక్స్ట్ డే రోజు కావాలంటే కుంకులు కానీ సీకాయంతో వాడండి. ఈ విధంగా మీరు వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటే క్రమంగా మీ యొక్క జుట్టు అంతా కూడా మంచి పొడవుగా పెరుగుతుంది, తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది మరియు హెయిర్ ఫాల్ ప్రాబ్లము ఆగిపోతుంది. ఇది స్త్రీ నుంచి పురుషుల వరకు చేసుకోవచ్చు. నేను చెప్పినది ఏమంటే ఈ మోతాదు స్త్రీల గురించి చెప్పాను, ఎందుకంటే స్త్రీలకు జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి పురుషులకు వీటిలో సగం చేసుకుంటే సరిపోతుంది. ఒకరోజు చేసుకొని చూడండి, మీకు ఎక్కువ అనిపిస్తే దాంట్లో మూత తగ్గించుకోండి. ఎందుకంటే ఒకరోజు కురులు చాలా పొడవు ఉంటాయి, కొందరికి తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ మరియు మీ యొక్క జుట్టు రాలిపోకుండా ఉండడానికి గోళ్ళు వేళ్ళల్లో ఇలా పెట్టి మీరు ఇలా మసాజ్ చేయండి. ఇలా చేసే దానివల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఆగిపోతుంది. మరియు నువ్వుల లడ్డు ప్రతిరోజు 1 లడ్డు తినండి. కాల్షియం తక్కువ ఉన్న దానివల్ల జుట్టు రాలిపోవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిరోజు 1 నువ్వుల బెల్లంలో మంచి కాల్షియం ఉన్నది. నువ్వుల లడ్డు మీరు ప్రతిరోజు మీరు సేవించడం వల్ల మీకు కాల్షియం బాగా సమృద్ధిగా అందుతుంది. ఇవి చేసి మరియు ఇంకా ముందు కూడా మీకు జుట్టు గురించి, ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం గురించి వేరే వీడియోలో వివరిస్తాను. ఇవి చూసి వీక్షించాలని మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.